మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిక్స్ హెల్త్ సగ్గుబియ్యం ఇవి తెల్లటి ముత్యాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి అందంగానే కాదు చూడ్డానికి మరి ఎన్నో పోషకాలను కూడా ఇది తన సొంతం చేసుకుంది అయితే ఈ సగ్గుబియ్యాన్ని ప్రతిరోజు గనక తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది మరి ఈ విషయాలన్నీ కూడా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు ఈ సగ్గుబియ్యాన్ని సాధారణంగా భారతీయ ఇళ్లల్లో చాలా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు ఇది కర్ర పెండలం అనే దుంప నుంచి వచ్చే ఒక రకమైన పిండి పదార్థం దీనిలో కొవ్వులు ప్రోటీన్స్ ఫైబరు అధికంగా ఉంటాయి ఇవన్నీ ఉండడం వలన బరువు తగ్గడానికి లేదా సన్నగా ఉన్నవాళ్ళు ఎక్కువగా దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది మరి ఈ సగ్గుబియ్యం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే మాత్రం సగ్గుబియ్యంతో మనం చాలా రకాల వంటకాలనే చేసుకుంటాము దీన్ని పాయసంలాగా అలాగే సగ్గుబియ్యం జావలాగా కిచడీలాగా ఇలా చాలా రకాలుగా మనం ఫుడ్ ఐటమ్స్ అయితే దీని ద్వారా చేసుకుని తింటూ ఉంటాము మరి కొన్ని కొన్నిసార్లు స్నాక్స్ టైం లాగా కూడా మనము దీన్ని తీసుకుంటూ ఉంటాం అయితే ఈ సగ్గుబియ్యంలో ఉండే ప్రోటీన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు ఈ సగ్గుబియ్యంలో చాలా పుష్కలంగా ఉంటాయి దీంతోపాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు మన బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సగ్గుబియ్యం తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం మరి ఎముకల్ని బలంగా మార్చడానికి రోజు సగ్గుబియ్యం తింటే చాలా చక్కగా ఎముకలు అనేవి దృఢంగా మారిపోతాయి ఇక మంచి మొత్తంలో దీనిలో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి కాబట్టి ఎముకల పెరుగుదలకు అలాగే బలాన్ని ఇది ఇస్తుంది సగ్గుబియ్యంలో ఐరన్ కూడా ఉండడం వలన ఇది ఎముకలలో బోలుతనాన్ని తగ్గించి ఎముకల్ని దృఢంగా చేస్తుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడేవాళ్ళు రోజు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్న చాలు సరిపోతుంది అధిక రక్తపోటు సమస్యను అధిగమించాలనుకుంటే ఖచ్చితంగా సగ్గుబియ్యం మాత్రం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇక దీనిలో ఫైబర్ పాస్పరస్ పొటాషియం ఇవన్నీ కూడా ఉండడం వల్ల రక్తపోడర్ నియంత్రించడంతో పాటు మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి ఇక మెదడుకి ఈ సగ్గుబియ్యం చాలా మంచి ఔషధం అని చెప్తున్నారు ఇక సగ్గుబియ్యం తినడం వల్ల శారీరక అభివృద్ధి జరగడమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఇందులో ఉండే పోలేడ్ మెదడు సమస్యలను దూరం చేస్తుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇది సర్కులేట్ చేస్తుంది అలాగే ఈ సగ్గుబెయ్యం శరీరంలో ఉండే వేడి తాపాన్ని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ప్రతిరోజు కనుక ఈ సగ్గుబెయ్యాన్ని కొంచెం నానపెట్టి ఒక హాఫ్ బౌల్ అయినా సరే తినగలిగితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోయి అలాగే నీరసంగా ఉన్న సమయంలో ఈ సగ్గుబియ్యాన్ని కనుక కొంచెం ఒక మోతాదులు అంటే ఒక కప్పు వరకు ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోగలిగితే చాలా చక్కగా ఇది మన శరీరానికి కావలసిన సత్తువను పెంచుతుంది అలాగే డీహైడ్రేట్ అనే భార్య నుంచి మనల్ని రక్షిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్